సో మరి మీ ఎంఎస్ఆర్ గారికి 11 లక్షలు, రమేష్ గారికి 6 లక్షలు, ఓబీవీ మేడం 72 లక్షలు, మా మేడం 40 లక్షలు, మా సార్ 35 వేలు, ఒకసారి 70 వేలు, 64 వేలు, ఓకే అందరు డబ్బులు వస్తుంది. ఎట్లా వస్తుంది తెలుసుకోవాలి, తెలుసుకోవాలి ఎట్లా వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే 76 ఏళ్ళ ముసలాయి ఇలా మన 12 లక్షలు సంపాదిస్తుంది. ఎంత వయసు? 76 ఏళ్ళ వయసు. 76 ఏళ్ళ వయసుల మన తాత పనిచేసిందా? చేసిందా? ఆ వయసు అయిపోయిందా నేనేం చేస్తా అని చెప్పి ఆరాలుగా కూర్చొని పెట్టి తిన్నాడు. అవునా కాదా? నాకు బాగా ప్రతిరోజు నేను అతన్ని బాగా మోటివేషన్ చేసుకుంటా. 76 ఏళ్ళ వయసులో అతను ఫెరారి కారు దొరికింది. ఫెరారి కారు అనేది ఇండియాలో సచిన్ టెండూల్కర్ ఉంది, షారుఖ్ ఖాన్ హీరోకి ఉంది, ఇంకొకరు లేదు. అట్లాంటి కార్ల అవసరం దిక్కుంది అని చూసినా స్పోర్ట్స్ కార్. అంటే ఆ వయసులో 12 లక్షలు సంపాదిస్తుందంటే ఇక నేను ఏం చేయాలి? ప్రతిరోజు నేను తప్పనిసరి గుర్తు చేసుకునే పర్సన్. అదేవిధంగా ఒక మేడం లలితమ్మ, ఆమె వయసు ఇప్పుడు 73 ఏళ్ళు, ఇప్పుడు 73 ఏళ్ళు. లలితమ్మ చదువు రాదు, కొడుకులు కోడళ్ళు పిల్లలు అందరు పెళ్లి చేశారు. అయ్యా రామ అంటున్న టైంలో వెస్టేజ్ అందిపోయింది. ఎందుకు పోయిందంటే ఆయనకున్న ప్రాబ్లం ఏంటి? కళ్ళ ప్రాబ్లం, దంతాల ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం. మన చాయపత్త పేస్ట్ వాడింది. చాయపత్త పేస్ట్ వాడితే బాగా రిజల్ట్ వచ్చింది, మంచి రిజల్ట్ వచ్చింది. మళ్ళీ రెండు కావాలంటే ఏం చేయాలి? మీ అడ్రస్ చూసుకొని ఆఫీస్కి కొట్టించుకుని అక్కడ 2 నెలలు 3 నెలలు చేసిందంట. అక్కడ కూర్చున్న ఈ బాలకృష్ణ లాంటి సార్ వాళ్ళు ఏం చేసినంటే, అమ్మ నువ్వు ఇన్నిసార్లు తీసుకుంటావు కదా, నువ్వు బిజినెస్ చేయాలి. ఏమన్నాడు? బిజినెస్ చేయి. నాకే బిజినెస్ చేస్తాను ఇప్పుడు. అప్పుడు 66 ఏళ్ళు, ఈ 66 ఏళ్ళ నాకు మన వాళ్ళు ఉమ్మన వాళ్ళు అందరూ నేనేడు బిజినెస్ చేస్తానంటే నువ్వు చేయగలవా చేయమన్నా ఏం చేయాలన్నా? ఈ పేస్ట్ వాడినవా వాడి చేపత్త వాడినా వాడి ఈ రెండు తీసుకొని అనంతపురంలో నీకు తెలిసిన ప్రతి ఒక్క ఇల్లు తిప్పుకుంటూ పోవాలి. ఏమన్నాడు? ప్రతి ఒక్క ఇల్లు చెప్పుకుంటావు. వాళ్ళు కొంటారా కొన్ని మీకు అక్కర్లేదు. చెప్పుకోవు అంటే ఆమె వేసింది, అది ఒకటే పని చేసింది. ఏంది ఆ చాయ పత్త పేస్ట్ తీసుకుంది, ఈ చాయ తాగిన గ్యాస్ ద్వారా పోయింది, ఈ పేస్ట్ పోతే 12 పోయింది. బస్ అట్లా చెప్పుకుంటూ పోతే ఇలా ఆదాయం ఎంత తెలుసా? ఇలా 273 వేలు కార్ల తిరుగుతుంది. ఎవరు ఏం చేయలే, ఒక కరెక్ట్ సంవత్సరం కష్టపడేది. 4 రోజులు 2 ఇద్దరు వ్యక్తులు దొరికినారు. ఆ 2 వ్యక్తులు నడిపించింది మొత్తం టీంని. చూడు అందులో చేయాల్సింది ఏం లేదు, నువ్వు డిసైడ్గా ఆ భగవంతుడు ఎవరో ఒక నీకు అంటగడతాడు. అర్థమైంది? నువ్వు సంపాదించిన కోరిక నీకు బలం ఉంటే ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో తీసుకొచ్చి నీకు సపోర్ట్ ఇస్తాడు. అదే ఆమె జరిగింది. అర్థమైంది? అట్లా 2 వ్యక్తులు దొరికితే ఆ 2 వ్యక్తుల ద్వారా ఇలా 8 సంవత్సరాలు అయింది. నెలకు 273 వేలు ఇది లాస్ట్ ఇయర్, ఇంకో ఇప్పుడు నాకు కూడా తెలియదు. 2 లక్షల 70 వేలు బ్యూటీకి వస్తుంది. నా పేరు లలిత, నాకు 2 లక్షల 70 ఇంతే నా పేరు లలిత, నాకు 273 వేలు చాలా ఉందట. అయిపో ఈ జీవితం చూడండి, ఎంత ఎంత మంచి జీవితం వచ్చింది. ఇది అవకాశం వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సిందల్లా ఏంటంటే ఓకే. ఎందుకంటే మధ్యతరగతి వ్యక్తికి లేదు అర్థమైంది, ఓపిక ఉంటే ఏదైనా చేయొచ్చు. ఓకేనా? ఆ ఓపికతో కొన్ని రిసెంట్ పట్టి కట్టేవాడు. ఏ వచ్చిన ప్రతి ఒక్కరు మనం సెలబ్రిటీ అవుతాం. సెలబ్రిటీ అంటే మన పేరు ఆంధ్ర తెలంగాణలో చెప్పు దొరుకుతుంది. అర్థమైందా? ఇవాళ మన ఊర్లో చెప్తాం మన పేరు, బయట చెప్తారా? చెప్తారా? చెప్పాలి కదా. కానీ మీరు కొంత సాధిస్తే చెప్తారు, కంపల్సరీ చెప్తారు. అవునా కదా? సో మేము మోసుకుంటాం ఆ పేరు. సో ఈ బిజినెస్ మరి ఎక్కువ డబ్బులు వస్తాయి. నాకు మా సార్ నాకు ఎంత చెప్తే అంతే చెప్తాను. ఓకేనా? సో నా పేరు ఏం పేరు? నా పేరు యాదవ్. యాదవ్. ఓకే, ఇది నేను ఆధార్ కార్డు ఇచ్చిన సార్కి. ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు అయితే కొంచెం భయం అయింది అప్పుడు, ఎందుకంటే నెలకు 30 వేలు జీతం, అన్ని ఖర్చులు పోరు, 600, 700, 1200 అంత మిగిలేదు. అవి పోతాయేమో అని ఒక భయం, తర్వాత రమేస్తారంటే ఒక భయం. ఎందుకు భయం? నమ్మకస్తుడు మాట ఆయన తప్పు చేసి పోరుకోడు రమేస్తారు భయం అని ఆయన భయంతో ఇచ్చిన ఆధార్ కార్డు తీసుకున్నాడు. తీసుకొని నాకు మెసేజ్ వచ్చింది ఏంటంటే,
ఆధార్ కార్డు ఇస్తే 5333 9376 ఇది నా ఐడి నెంబర్. ఈ ఐడి నెంబర్ నాకు వచ్చింది. ఇది ఢిల్లీకి వెళ్ళి మెసేజ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారంటే మీకు మెసేజ్ వచ్చిందా, వచ్చింది, ఐడి నెంబర్ వచ్చింది. మరి ఏం చేయాలి అంటే నువ్వు షాప్కో వస్తువు కొడుకో, నేను షాప్ పోతే వస్తువు కొడుతా. ఎన్ని డబ్బులు కట్టాలి? 10,000 6,000 3,000 నా దగ్గర అది లేవు. అంటే నువ్వు ఓడగట్టుకోలేని డబ్బులు ఒక్క రూపాయి కూడా కట్టకు, ఒక్క రూపాయి కూడా కట్టకు. నీకు ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏమేమి అవసరమో అవే తెచ్చుకో. ఏమన్నాడు? ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఏమైనా తెచ్చుకో. నీకు ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏమేమి అవసరమో అవే తెచ్చుకో. ఎందుకంటే అవి ఇక్కడ కాకపోయినా ఇంకో దగ్గర కొంటున్నావు కొంటులేమా, నువ్వు వేరే షాప్లో కొంటున్నావు కాబట్టి అవి ఇక్కడ ఒక నెల కొనుక్కో అని చెప్పి ఓకే అని చెప్పేసి నాకు ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్నీ నూనె సబ్బు చేపత్త పేస్టు బట్టలు తెలుపుడు బండ చూసే లిక్విడ్ తర్వాత షాంపూ ఏర్ ఆయిలు తర్వాత మా మిస్సెస్ కావాల్సిన ప్రాబ్లమ్స్ నాకు బక్క గారితో ఫ్లాక్స్ ఆయిల్ ఫ్రీ తీసుకున్నాను. తీసుకుంటే 4,400 రూపాయలు ఎంఆర్ఎఫ్ అయితే నాకు మాత్రం 3,600 రూపాయలు మాత్రమే తీసుకున్నాను. ఎంత? 800 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. అంతేకాకుండా జిఎస్టీ బిల్ ఇచ్చింది. నేను ఇచ్చిరు జిఎస్టీ బిల్ ఇచ్చిరు 120 పీబీ అని రాసింది. అంటే అమ్మ ఈ 120 పీబీ ఏంటన్నా, ఈ 120 పీబీ ఏంటంటే ఆ పీబీల మీద నీకు డబ్బులు వస్తాయి అన్నాడు. ఎన్ని వస్తాయి? ఎన్ని వస్తాయి అంటే దీంట్లో నువ్వు ఈ ప్రొడక్ట్ తీసుకుంటున్నావు కాబట్టి నీకు ఐడి ఉంది కాబట్టి నీకు ఒక 9 రకాల ఆదాయాలు వస్తాయన్నా అన్నాడు. 9 రకాల ఎందుకు వస్తాయన్న ఆదాయం? 9 రకాల ఆదాయం అంటే ఈ కంపెనీ టీవీలో ప్రచారం రాదు, పేపర్లు అడ్వర్టైజ్ రాదు, దీనికి హోల్సేల్ డీలర్ డిస్ట్రిబ్యూటర్ ఏజెంట్ ట్రాన్స్పోర్ట్ ఎవరు లేరు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఇద్దరు వస్తుందా? సో ఇది ఎవ్వరు ఉండరు కాబట్టి అక్కడ హీరోలకు ఇచ్చే పైసలు మీకు ఇస్తారు, అక్కడ హీరోయిన్కి ఇచ్చే పైసలే మీకు ఇస్తారు, అక్కడ హోల్సేల్ డీలర్కి ఇచ్చే పైసలే మీకు ఇస్తారు. అట్లా మన కంపెనీ ఎందుకు ఇస్తుందంటే ఈ భారతదేశంలో మిడిల్ క్లాస్ పర్సన్ చాలా చాలా వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ జీవితాలను మారాలి. ఓకే, ఇక్కడ లాభాల కోసం వచ్చిన అస్సలు కాదు. 100 రూపాయలు మనం పెట్టకపోతే 70 రూపాయలు మీకే ఇస్తుంది అన్నది అని చెప్పండి. అర్థమైందా? సో ఎప్పుడైతే టీవీలో పేపర్ అడ్వైజ్ రాదు ఆ డబ్బులు నాకే వస్తాయి అన్నప్పుడు నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, ఆ డబ్బులు ఎట్లా వస్తాయి? డబ్బులు ఎట్లా వస్తాయి? ఎగ్జాంపుల్ చెప్తుంది చెప్పండి. మనం ఇంకొకటి బాగా అడ్వర్టైజ్గా చెప్తున్నా, 2 లీటర్లు థమ్స్ ఎంత? చాలా ఇంపార్టెంట్, మీ మీటింగ్ వల్ల మీరు ప్లాన్ చెప్పుకోవాలి. 2 లీటర్ల థమ్స్ అప్ ఎంత? 100 రూపాయలు ఎంఆర్పి, కూలు పెడితే ఇంకా 10 రూపాయలు ఎక్కువ. అవునా కదా? కానీ ఇదే 2 లీటర్ల థమ్స్ అప్ కేవలం 25 రూపాయలకి తయారు. వాస్తవం కేవలం కంపెనీ లాభం తీసుకుంటాడు. 30 రూపాయల డబ్బులు పెడితే మార్కెట్లోకి వచ్చిన 100 రూపాయల ఫ్రాక్ అవుతుంది. ఈ మధ్యన 10 రూపాయలు ఇక్కడ హీరోకి ఇస్తారు, టీవీ వాళ్ళకి ఇస్తారు, పేపర్ వాళ్ళకి ఇస్తారు, తర్వాత హోల్సేల్ డీలర్కి ఇస్తారు, డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు, ఏజెంట్కి ఇస్తారు అండ్ ట్రాన్స్పోర్ట్కి ఇస్తారు. వీళ్ళందరూ కోటీశ్వరం బీదోళ్ళ సార్. థమ్స్అప్ డీలర్ ఈ ఆలయంలో థమ్స్అప్ డీలర్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూటర్. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా? ఉన్నాయి ఉన్నాయి కదా, ఉంటేనే ఆయన కోట్లు కట్టి డిపాజిట్ కట్టి తెచ్చుకోవాలి. అవునా? ఇక్కడ బయట ఏ కంపెనీ వాళ్ళు అయినా కానీ అది కల్తీ ప్రొడక్ట్ తయారు చేసి డబ్బులు ఉన్నోళ్ళకి మాత్రం డబ్బులు ఇస్తుంది. అర్థమైంద? అమితాబ్ బచ్చన్ ఏజ్ కదా 80 సంవత్సరాలు సార్. ఎంత? 80. అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ హీరో ఇండియన్. అవునా కాదు? మంచి వ్యక్తి కాదు, కానీ ఎంత డబ్బులు లేదు సార్. నెలకి 20 కోట్లు ఆస్తి సంపాదిస్తారు. డబ్బులే 20 కోట్లు, 80 ఏళ్ళ వయసులో 20 కోట్లు డబ్బులు సంపాదిస్తుంది. ఎట్లా వస్తున్నాయి? అగరబత్తీలు సైకిల్ బ్రాండ్ అగరబత్తి ఇస్తున్నా లేదా? నూడుల్స్ మ్యాగీ నూడుల్స్ తింటుండ లేడా? అది తినడు. ఆ కుక్క కూడా ఏడా కానీ వచ్చి నూడుల్స్ తినండి అని చెప్తాడు. అవునా కదా? ఇప్పుడు క్రూటీకి వస్తుంది, మాదాకు వస్తుంది. మాదాకు వస్తుంది లేదా? అంత వయసులో అంటే డబ్బు ఇప్పుడు డబ్బు ఒకరికి ఎక్కువ చేయదు అసలు కాదు. అవునా కదా? అందరికీ తీపే ఈరోజు రేపు చచ్చిపోతున్నా కానీ పైసా కంపల్సరీ ముసలు కాదు. మా తాత అనుకుంటారు సార్ ఇంకా రేపు మీరు పాప చచ్చిపోదంటే పిన్నిన ఇంట్లో డబ్బులు అవ్వాలి, ఎందుకంటే మేము పోయినాక ఆ ఖర్చు కావాలి కదా ముసలికి. అంటే డబ్బు చేయరా అవసరం, అంటే అవసరాన్ని కంపల్సరీ డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే కష్టపడుతున్నారు. మనం కూడా ఇట్లా ఇలా హీరో చేసే పని ఏంటంటే డబ్బు కోసం కష్టపడుతున్నారు. అన్ని కంపెనీలు ఆ వీక్నెస్ తీసుకొని వాళ్ళని ఇచ్చి వాళ్ళని డెవలప్మెంట్ చేస్తుంది, మనం తిని మనం ఆరోగ్యం ఖరాబ్ చేసుకొస్తుంది. థమ్స్అప్ ఉండాలి, నూడుల్స్ తిని
అన్ని రకాల కల్తీ పొడుతుంది, లావ్ అవుతున్నాం, బక్క అవుతున్నాం, గ్యాస్ వస్తుంది, అల్సర్ వస్తుంది, అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మళ్ళీ హాస్పిటల్ పోతున్నాం, అక్కడ డాక్టర్ని బతికిస్తున్నాం, మెడికల్ షాప్ బతికిస్తున్నాం. అర్థమైందా? ఇక్కడేదంటే వెస్టేజ్ కప్పిందంటే ఎటువంటి కెమికల్ లేని ప్రొడక్ట్ తయారు చేస్తా నేను, ప్యూర్ ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఇస్తా, న్యాచురల్గా తయారు చేస్తా. ఈ ప్రొడక్ట్ నువ్వు ఫస్ట్ వాడు, నువ్వు వాడు, వాడితే నీకు నచ్చితే ఓకే చెప్పు, నచ్చపోతే నా ప్రొడక్ట్ నాకు వాపస్. బాగుందా బాగాలేదా? నువ్వు సూపర్ బజార్ లో తీసుకుంటావు, కిరాణా షాప్ నీ పక్క కిరాణా షాప్ ఉంది, ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకురా, దాన్ని ఓపెన్ చేయి, మళ్ళీ వాపస్ ఇచ్చా తీసుకున్నా తీసుకోరా, ఇట్లానే చెప్పండి తీసుకోరు కదా. కానీ ఈ కంపెనీ ఏంటంటే టోటల్ గా ప్రొడక్ట్ మీద నడుస్తుంది. కేవలం రుద్దుకుంటే అరిగిపోయే సబ్బు, నీమ్ సోప్ మన దాంట్లో సబ్బు ఉంటుంది, రుద్దుకుంటే అరిగిపోతుంది, అవునా కదా? నష్టం ఉంటుందా? అరిగిపోతుంది. అట్లాంటి సబ్బు మీద కూడా గ్యారంటీ అని రాసిస్తారు. ఏంటిది గ్యారంటీ? ఈ సబ్బు నువ్వు 50-30% వాడుకున్నాక నీకు నచ్చకపోతే నా సబ్బు నాకు వాపస్, నువ్వు ఛాయ్ తాగు నచ్చకపోతే నాకు నా ఛాయ్ పోతే నాకు వాపసి, నీ పేస్ట్ వాడుకో నీకు నచ్చకపోతే నాకు వాపసి. భారతదేశంలో 4 కోట్ల మంది వాడుతున్నారు, 4 కోట్ల మంది ఒక తిరుగుండ్రా ఓ నల్లగా ఓ తెల్లగా ఓ పొడుగు ఓ నలుపు ఓ ఆ రాష్ట్రం అట్లా ఈ రాష్ట్రం అట్లా 4 కోట్ల మంది కూడా ప్రొడక్ట్ నచ్చిందంటే ఎంత నీతి నిజాయితీ ప్రొడక్ట్ తయారు చేస్తుంది ఒక సవాల్. అర్థమైందా? అంత నీతి నిజాయితీ తయారు చేస్తుంది. మీరు నిజంగా నమ్ముడు నమ్మకపోండి. ఈరోజు మన భారతదేశంలో ఉన్న 3 మత గ్రంథాలు ఉంటాయి, పవిత్రమైనవి. ఒకటి ఖురాన్, ఒకటి బైబిల్, ఒకటి భగవద్గీత. చాలా పవిత్రమైన గ్రంథాలు అంటే ఈ మూడే. ఇంతకు ఇంత పవిత్రమైన గ్రంథాలతో పాటుగా అంత పవిత్రమైన మన వెస్టేజ్ ప్రొడక్ట్ సార్, అంత పవిత్రమైన ఎటువంటి కల్తీ లేకుండా, ఎవరు మోసం చేయకుండా, ఓకే, ఇంత బాగా తయారు చేసిన ప్రొడక్ట్. ప్రతి ఒక్క వ్యక్తికి నచ్చుతుంది. 8 నెలల పిల్లలకి ఏమో మన మందు వేస్తారా? 8 నెలల పాపకు, 8 నెలల బాబు, మన దాంట్లో ఒక డైరెక్టర్ ఉన్నాడు సినిమా డైరెక్టర్, వాళ్ళ బాబుకి 8 నెలలు దేవరకొండ హాస్పిటల్లో శ్వాస ఆపలేడు, ఇమ్మీడియట్లీ నిలకొని తీసుకపో, నేను గ్యారంటీ అని చెప్పేసి. కానీ ధైర్యం చూడు అబ్బాయి, మన దాంట్లో క్రిల్లాగా ఉంటుంది, ఆ క్రిల్లాగా చించి నాక మీరు వదిలిపెట్టింది అంతే. ఎగ్జాక్ట్ 1 అవర్లో శ్వాస వచ్చేసింది, శ్వాస కాదు ఫుల్ జోష్ వచ్చేసింది. ఇప్పటికీ హాస్పిటల్ తీసుకెళ్తలేదండి. అంత గ్యారంటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, అర్థమైందా? అంత న్యాచురల్ ప్రొడక్ట్ ఉంటాయి, వాడుకుంటే తెలుస్తుంది. సో మన ప్రొడక్ట్ వాడుకొని ఒకరు చెప్తే మన డబ్బులు సంపాదించి ఎట్లా? ఇందులో కూడా మన కంపెనీ ఢిల్లీలో ఉంటుంది, ఇది ఆఫీస్ మన ఆఫీస్ ఢిల్లీలో ఉంటుంది, అట్లా ఆల్ ఓవర్ ఇండియాలో 8453 బ్రాంచెస్ ఉన్నాయి, తెలంగాణలో 338+ బ్రాంచెస్ ఉన్నాయి. ఈ నల్గొండ డిస్టిక్లో ఆర్యలో ఉంది, తర్వాత ఇక్కడ మీరు బిరాలగుడిలో ఉంది, అక్కడ కన్నగల్లో ఉంది, నల్గొండలో ఉంది, చెండూరులో ఉంది, మల్లెపల్లిలో ఉంది, దేవరకొండలో ఉంది, దిండిలో ఉంది, అట్లా ప్రతి 25 కిలోమీటర్ ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉంది. ఓకే, అక్కడ కూడా మన ప్రొడక్ట్ తెచ్చుకోవాలి. సో ఏదైనా ప్రొడక్ట్ ఒక 100 రూపాయల వస్తువు మన దాంట్లో ఉందంటే 100 రూపాయలు ఎంఆర్పీలో వస్తువు అది ఢిల్లీలో 25 రూపాయలకే తయారవుతుంది, 5 రూపాయలు మన గౌతమ్ బాలిస్తారు లాభం తీసుకుంటారు, 30 రూపాయలకు అక్కడ వదిలిపెట్టే వచ్చి 100 రూపాయలు. ఇక్కడ మధ్య ఈ 70 రూపాయలు డిఫరెంట్ ఉంది కదా, ఈ 70 రూపాయలు ఏం చేస్తారంటే మనకు 9 రకాల ఆదాయాలు తయారు చేసి మనకు కంపెనీ ఇస్తుంది. ఓకేనా? మనం బిజినెస్ చేస్తే, మనం 100 రూపాయలు బిజినెస్ చేస్తే 70 రూపాయలు వాపస్ మనకే ఇస్తుంది కంపెనీ. అది ఎట్లిస్తుంది అంటే 9 రకాల ఆదాయాలు తయారు చేస్తారు. మన వరంగల్ వేడ ఒక మేడం వచ్చింది, మేడం వచ్చింది, సార్ మీరేమన్నారు 100 రూపాయలు వస్తుంది, ఓకే 100 రూపాయలు వస్తుంది, నాకు ఏమన్నారు మీరు 70 రూపాయలు వాపస్ ఇస్తాను కదా, చలో నేను 30 రూపాయలు ఇస్తే నా ప్రొడక్ట్ నాకు ఇచ్చారు, తెలుసు అతి తెలియదు. ఏమన్నా 100 రూపాయలు వస్తువు 70 రూపాయలు మనకే ఇస్తుంది కదా, ఇప్పుడు ఆ 70 రూపాయలు తీసే ఇక 30 రూపాయలు ఇస్తే ఇవ్వాలండి, అతి తెలియదు, అవునా కదా? అట్లా అనుకోకండి దయచేసి. ఏంటంటే మనం ఫస్ట్ బిజినెస్ చేయాలి, తర్వాత స్టెప్ బై స్టెప్ వాపస్ డబ్బులు వస్తాయి, ఎట్లా వస్తే ఇది. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ ఇన్కమ్ ఏంటి? ఫస్ట్ ఇన్కమ్ ఎంఆర్పి మీద 10-20% డిస్కౌంట్ వస్తుంది, అండ్ 10% మీకు ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, తర్వాత 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. నాకు ఫస్ట్ నేను బిల్ కొనుక్కుంటే నాకు 149 రూపాయలు వాపస్ వచ్చింది, ఇది ఫస్ట్ ఇన్కమ్. ఓకే,
మరి రెండో ఇంపాక్ట్ వస్తుందంటే నేను ప్రొడక్ట్ వాడుతున్నా రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ వచ్చాక ఏమనంటే అన్న నువ్వు బిజినెస్ చేయాలి ఏమన్నాడు, బిజినెస్ చేయాలంటే ఏం చేయాలన్నా అన్నాడు, పెట్రోల్ పెట్టాలన్నా లేదు టీము తయారు చేసుకో అన్నాడు ఏమన్నాడు, టీము తయారు చేసుకోవాలంటే దీంట్లో మనం ఏం చేయాలి మనం వాడుకోవాలి. సో నేను వాడుకున్నా, నేను కొనుక్కున్నా 125 కొనుక్కున్నా, నేను కొనుక్కున్న తర్వాత ఏం చెప్పిందంటే నువ్వు ఒక 6 చేంజ్ చేసుకోవాలి. ఈ 6 చేంజ్ చేసుకుంటే ఏమైందంటే నా అన్న మా తమ్ముడు ఉంటాడు కదా, మా తమ్ముడు నాకంటే తెలివి ఎక్కువ చదువుకున్నాడు, ఈ సబ్బు పేస్ట్ కంపెనీ వాడుకుంటే డబ్బులు వస్తాయి అని చెప్పినాను. చెప్తే 37,000 రూపాయలు జీతం వదిలిపెట్టి నువ్వు సబ్బు పేస్ట్ అమ్ముతున్నావా అని నన్ను నచ్చుకుని వచ్చింది అని నా సుత్రాలు చెప్పాలి, నా సుత్రాలకు అస్సలు చెప్పలేదు, అన్నదమ్ములకు మా వాళ్ళకు వాళ్ళకు ఎవ్వరు చెప్పలేదు. నేను కారు ఉన్నాక తెలిసి నేను వెస్టేజ్ చేస్తాను తెలుసా, నేను కారు కొన్నాక అలా వెస్టేజ్ చేస్తాను తెలుసు చాలా మంది, అప్పుడే వెస్టేజ్ చేస్తాను కూడా తెలియదు, ఎందుకంటే చెప్పకుండా తీయాలి, ఎందుకంటే మన ఓడు మనల్ని తొక్కుతాడు, మన ఓడు మనని తొక్కేస్తాడు, వాడు పెరిగి డెవలప్మెంట్ కానీయండి మనం, ఎందుకంటే మనం డెవలప్మెంట్ అయితే అక్కడ కన్నాడు మంట అవునా కాదా, ఎవరన్నా సార్ వాస్తవం కదా, వాస్తవం మన డెవలప్మెంట్ అయితే మన సుఖాలకు బక్కాలకు కన్నుల మంటుంది డెవలప్మెంట్ కానీయండి. ఎందుకని మీకు ముఖపరిచయం ఉన్న వాళ్ళకు లేదా ఎవరో ఒకరి ద్వారా పరిచయం ఉండకపోతే చెప్పండి, అట్లా నేను కూడా నాకు పరిచయం ఉన్నోళ్ళకి మాత్రం చెప్పిన అది ఒకటి మల్లెపల్లి జగన్ సార్కి, ఒకటి తలపుర్తి వెంకట సార్కి, ఒకరు వరంగల్ రాజ్కుమార్ సార్కి, ఒకరు మెదక్లో ఒకసారికి, సాగర్లో ఒకసారికి, చిన్నపిల్ల ఒకసారి, ఈ 6 మంది నా చుట్టాలు కాదు ఓకేనా, ఈ 6 మంది నేను చెప్పాను. చెప్తే వీళ్ళకి ఏమనిపించిందంటే వెస్టేజ్ వాళ్ళకి తెలియదు, వెస్టేజ్ వాళ్ళకు తెలియదు, కానీ వాళ్ళు చూసిందని నన్ను చూసింది, నా క్యారెక్టర్ చూసింది, ఏం చెప్తే ఏం చెప్పినా కరెక్ట్గా చెప్తాడు, ఒక్కసారి నమ్మకంతోటి తీసుకుందాము అని చెప్పేసి వాళ్ళేమంటే నేను కంపెనీలో నిన్ను నమ్ముతా అర్థమైందా, అందుకు మన మీద నమ్మకంతో 6 100 పిల్లి ప్రొడక్ట్ తీసుకోవడం జరిగింది. నేను రమేష్ సార్ నమ్మినట్టే మీ 6 నన్ను నమ్మింది అర్థమైందా, చాలా ఇంపార్టెంట్ దయచేసి చూస్తాను నేను ఓకే. సో నేను తీసుకున్న 125 నేను జాయిన్ అయ్యి 125 కొనుక్కున్నా, నేను 6 జాయిన్ చేసిన వాళ్ళు 600 అన్నారు, మొత్తం 720 అయినాయి. మరి ఈ డబ్బులు ఎక్కువ వస్తాయి, ఈ డబ్బులు ఎక్కువ వస్తాయి అంటే మనకు పీవీ అంటే ఏంటి, పీవీ అంటే పాయింట్ వాల్యూ, ఏమంటారు దీన్ని పాయింట్ వాల్యూ, వందని చెప్పాలా పాయింట్ వాల్యూ అన్న ఒక్కసారి చెప్తే అది ఒకలా ఉంటుంది, పీవీ అంటే పాయింట్ వాల్యూ. రేపు మీ ఒక్క పోయినా తిరిగి ఎట్లా వస్తారా డబ్బులు అన్నప్పుడు పీవీలో మీద వస్తాయి అంటారు, పీవీ అంటే ఏంటో అంటే ఏం చెప్తారు పాయింట్ వాల్యూ. ఇప్పుడు మా సతీష్ అన్నట్ట మాకు ఇద్దరు అనిపిస్తే లేదు అన్నదంట వయసుతో తెలియక తెలుసుకుంటే అన్ని తెలుస్తాం ఓకేనా. సో పీవీలో మీద డబ్బులు వస్తాయి, పీవీ అంటే పాయింట్ వాల్యూ. 32 యావరేజ్గా 32 ప్రొడక్ట్ తీసుకుంటే మీకు ఒక పీవీ వస్తుంది, ఒక్క పీవీ నుంచి 599 పీవీల వరకు 5%, 2399 వరకు 8%, 2499 వరకు 12%, అండ్ 5500 పీవీలు దాటితే మనకు 16%. ఇది రెండవ ఇంకా పీవీల మీద వస్తాయి. ఇది ఎట్లా వస్తుంది అంటే దీన్ని పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు, ఏమంటారు పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఇది ప్రతి నెల 10వ తారీఖు పండుగ లేవు, దీపావళి సంక్రాంతి క్రిస్మస్ పండుగ ప్రతి నెల 10వ తారీఖు ఎస్టేజ్ వాళ్ళకు ప్రతి నెల 10వ తారీఖు పండుగ. ఎందుకంటే 20 నుంచి 1,72,000 సాయంత్రం అయితే అసలు పడిపోతుంది అర్థమైందా, ఏ కంపెనీ ఏ గవర్నమెంట్ కంపెనీ గవర్నమెంట్ జాబ్ కూడా లేదు, 10వ 10వ తారీఖు అంటే పండుగ ఒక లేవల్ రాని మీకు తెలుస్తుంది. మా దగ్గర రమేష్ సార్ కానీ ఎంఎస్ఎస్ సార్ కానీ ఇంకా మీకు డబ్బులు వచ్చిన అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నెలకు 25 అదే వేరే కంట్రీ పోయి ఎంజాయ్ చేస్తున్నారు, అందరూ తెలుసా వేరే దేశం పోయి ఎంజాయ్ చేస్తారు 25 నెలకు 25 అంత అవకాశం ఉంది దీంట్లో. చూడడమే మన బాధ్యత, మన మనసు పెట్టి చూడడమే మన బాధ్యత. ఆ నార్త్ ఇండియా వస్తే 21 ఇయర్స్ అబ్బాయిలు బెంచ్ కార్ రీడన్ చేస్తున్నారు, 18 అమ్మాయి 18 అమ్మాయి కూడా బెంచ్ కార్ మెయింటైన్ చేస్తున్నారు.
ఒకసారి ఆలోచించండి. 18 ఏళ్ళ అమ్మాయి బెంచ్ కార్ మెయింటైన్ చేస్తుంది, 21 ఏళ్ళ అబ్బాయికి బెంచ్ కార్ మెయింటైన్ చేస్తారు, మన కాడ 30 ఏళ్ళు వచ్చిన వాడు కూడా డబ్బు సంపాదించారు. అంటే మన నార్త్ ఇండియా సౌత్ ఇండియాలో ఎంత ఎంక పడ్డారు, తెలంగాణ ఇంకా ఎంక పడ్డారు. అర్థమైందా? యాడల మార్వాడు చూసారు ఎక్కడన్నా? మార్వాడి కొట్టు ఉన్నాయా? ఆర్యల ఉన్నాయా? కొటేషన్ ఉన్నాయా కావా? బట్టల షాపులు ఆలయే, బట్టల షాపులు ఆలయే, హోల్సేల్ కిరాణా షాపులు ఆలయే, సాగర్ దుకాణం ఆలయే, అవునా కాదా? ఆ హార్డ్వేర్ షాపు ఆలయే, అదే ఆ అల్యూమినియం షాపు అవి కూడా ఆలయే. మరి మనోళ్ళు ఏం చేస్తారు చూసారు? మనం ఏం చేస్తాం అంటే ఆ కొడుకు కష్టపడద్దు, చదువు చదవాలి, నౌకరు చేయాలి. ఏం చేయాలి? నౌకరు చేయాలి. నౌకరు చేసే వాడి కింద పని, చదివి వాడి కింద పని చేయాలంటే అట్లాంటి డబ్బు ఉన్న కిందనే పని చేయాలి, అవునా కదా? అందుకే మానవుడు చదువు తగ్గ జరిగిందంటే చదవాలి. బిజినెస్ 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 వాళ్ళ పైసా గురించి తెలియదు తెలుసు వాళ్ళకు, తెలుసా? డైలీ వాళ్ళు లెక్క రాసుకుంటారు, పిల్లలకి పెట్టే ఖర్చు లెక్క రాసి పెడతారు. ఒక పిల్లగానికి పెట్టిందంటే ఆ బుక్ తెచ్చుకోవాలి పొద్దున్నే, వాసన చెప్తున్నాను. ఏం చేయాలంటే ఆ చదువుకునే కూడా ఉందనుకో, వన్ పెన్సిల్ అంటే ఒక బుక్ తీసుకుపోయి, డాడీ డాడీ నాకు పెన్సిల్ అంటే రాసుకో, లెక్క బుక్ కావాలి రాసుకో. అన్నీ రాసుకున్న తర్వాత సంవత్సరం లెక్క చెప్తారు కూర్చోబెట్టి, అరే నీకు ఈ సంవత్సరం ఇంత ఖర్చు వచ్చా. తర్వాత సాయంత్రం అంటే అందరూ పైసలు లెక్క పెడతారు, అని లెక్క పెట్టిన అన్ని పైసలు లెక్క పెట్టించి కట్ట కట్టించి అని అంచేత అందులో పెట్టిస్తారు. ఎందుకంటే పైసలు ఇంట్రెస్ట్ కావాలండి, లెక్క చూపిస్తారు. ఎందుకంటే డబ్బు ఎంత ఖర్చు పెడుతున్నాం అండి, వాళ్ళకు పుట్టినప్పటి నుంచే వాళ్ళు లెక్క గురించి చెప్పడం వల్ల వాళ్ళ అందుకే ఖర్చు రాబడి కరెక్ట్ తెలుస్తారు. అందుకే మార్వాడు భారతదేశాన్ని ఏదైతే అంటే మార్వాడు ఉంటే దయచేసి ఒకసారి మనసు మైండ్ ఓపెన్ చేసేసి, మన దగ్గర డబ్బులు లేకపోతే చెవుల దిద్దులు పైన ఉంగరా తీసుకుపోయి తాకట్టు పెట్టి 3 పాలు తెచ్చుకున్నాం, అవునా కదా? అవునా కదా? మరి వాడు ఎక్కడి నుంచి వచ్చింది? చెంబుతో వస్తాయిడా ఓ క్లాస్ సంపాదిస్తే మనం మారాలి. ఎక్కడి నుంచి మారాలి? మనం కాదు, నేను మారాలి. ఎవరు మారాలి? నేను. మనం మనం అంటే పోయింది అప్పుడే, ఇప్పుడు నా నేను మారాలి. నేను నా కోసం, నా కుటుంబం కోసం, నా భార్య పిల్లల కోసం నేను మారి, నేను లక్షాధికారి కాదు, నేను పోటీస్తుంది కాదు, కానీ ఎవరైతే కాదు, అవునా కాదా? సో నేను మారాలి, కంకణం కట్టుకోండి. మనం ఎందుకు కావు మారవాడలాగా అది గుర్తు చేసుకోండి. సో ఈ డబ్బులు మనకు 10 నెలల 10వ తారీఖు అకౌంట్లు వేస్తారండి, 10వ తారీఖు వస్తే పండుగ అయింది. ఓకే, ఇది 2వ ఆదాయం. మరి ఎట్లా పెరుగుతున్నారు ఇంకా డబ్బులు, ఎట్లా పెరుగుతున్నాయి ఇంకా, ఈ లక్షలు వస్తున్నాయి కదా, ఎట్లా వస్తున్నాయి, దాని గురించి మీకు ఇంపార్టెంట్. సో టీం తయారు చేసుకోండి, చాలు 1 రూపాయి పెట్టుబడి పెట్టకుండా టీం తయారు చేసుకోండి. ఆ టీమే 6 వ్యక్తులు, ఒక 6 మంది మెయిన్ ఇంపార్టెంట్. 6 మందిని తయారు చేసుకుంటే మీకు ఆదాయం వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే, నేను కూడా ఒక్క దీనైనా 6 మందిని నేను తీసుకున్న ఫస్ట్ మంత్ 7920 రూపాయలు అయినాయి. 720 రూపాయలు అంటే 6 మంది దానికి కాబట్టి 8% అక్కడ ఉంటుంది. 2 నెలలు చేస్తుంటే 6 మంది ఇదే మాట అయిపోయినా, అరే మీరు 6 మంది చేంజ్ చేసుకుని అంటే, ఒకరు 5 చేసిరు, ఒకరు చేయలేదు, ఒకరు 3 చేసిరు, ఒకరు 2 చేసిరు, అట్లా 5 మంది పోయి 18 మంది అయ్యారు. ఈ 18 మంది సేమ్ 1800 పీపుల్ సిఎన్సీ అధ్యక్ష 1800 పీపుల్ అయినాయి. అవి 25 వందల 25 పీపుల్ అయినాయి. ఎప్పుడో 3 నెలలు దాటి కానీ నా పని 12% పడ్డది. 3 నెలలు ఈ 18 మంది సేమ్ అదే మాట చెప్పిన 54 మంది సిఎన్సీలు ఉన్నారు, 5400 పీవీలు అయినాయి. టోటల్ 9920 పీవీలు అయినాయి. అంటే 5800 పీవీలు దాటినాయి కాబట్టి నాకు ప్రమోషన్ వచ్చింది. ఎప్పుడైతే ఈ 5800 పీవీలు ఉన్నాయి, 1,65,000 పీసెస్ నేను చేయలే, నాకు ఇంకా టీం కొనుక్కున్నారు, వాళ్ళు కొనుక్కుంటే నాకు ప్రమోషన్ ఇచ్చింది. ఏమనంటే ఈ 69% ఎప్పుడైతే దాటిందో నాకు డైరెక్టర్, ఏంటిది డైరెక్టర్ అని ఒక ప్రమోషన్ ఇచ్చిందంట. డైరెక్టర్ అని ఒక ప్రమోషన్ ఎప్పటి ఇచ్చిరో, ఏమి ఇచ్చిందండి నాకు బెనిఫిట్, 15% డైరెక్టర్ బోనస్ వచ్చింది, 3% టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చింది. మొత్తం మీద 4000 మినిమం, తక్కువ 4000, హైయెస్ట్ ఇంకా 30000 మీ అకౌంట్లో వస్తుందండి. సో మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయండి సార్, ఈ ఆర్యలు ఎవరైనా మీకు చుట్టాలు ఎవరు బిజినెస్ చేస్తారు కదా, వాళ్ళని పార్ట్నర్షిప్ అడిగారు ఇస్తారేమో, ఎరయ్య గారు ఇస్తారా ఎవరైనా? బట్టల షాప్ బాగా నడుస్తుంది మీ దోస్ మీ చుట్టాలకు, అరే నేను నడుస్తుంది కదా, మేము 10 లక్షలు మీకు ఇన్వెస్ట్ పెడతా, నా కూడా పార్ట్నర్షిప్ అంటే అవునా కాదా? కానీ మన కంపెనీ ఏంటంటే, నువ్వు కంపెనీ నమ్ముకొని జాయిన్ అయినావు కాబట్టి, నువ్వు కొంతమంది టీమ్ తయారు చేసుకున్నావు కాబట్టి, నువ్వు 5000 500 పీవీ అంటే 1,60,000 బిజినెస్ చేసినావు కాబట్టి, నువ్వు ప్రమోషన్ ఇచ్చేసి జీవితాంతం నువ్వు కంపెనీలో పార్ట్నర్ అయ్యావు. ఇందులో
జీవిత అంటే మనం భూమి మీద ఉన్న రోజు కంపెనీల పార్టల్ అవుతాం మంచి ఉల్లాసం కలుగుతాం ఏ కంపెనీ వరల్డ్ ఏ కంపెనీ మన కంపెనీ మనల్ని భాగస్వామి చేసుకుంటుంది పార్ట్నర్షిప్ ఇస్తుంది మీరు భాగస్వామి అయిన రోజు తక్కువ తక్కువ 4000 హైయెస్ట్ 3000 ఆదాయం అంటే మనకు వస్తూ ఉంటుంది సో నేను డైరెక్టర్ అయినా నాకు సన్మానం జరిగింది నాకు ఎప్పుడైతే సన్మానం జరిగిందో నన్ను చూసి జగత్ సార్ ఉంటున్నాడు ఆయన కూడా నేను కూడా సన్మానం చేసుకోవాలని చెప్పేసి జగత్ సార్ డైరెక్టర్ అయ్యాడు జగత్ సార్ డైరెక్టర్ అయితే నాకు ప్రమోషన్ ఇచ్చిన కంపెనీ ఏంటంటే సిల్వర్ డైరెక్టర్ ప్రమోషన్ ఇస్తే నాకు 15% డైరెక్టర్ బోనస్ ప్లస్ 3% టీమ్ బిల్డింగ్ బోనస్ ప్లస్ 3% ట్రావెల్ పని వచ్చింది ఈ లెవెల్ వచ్చేస్తే తక్కువ తక్కువ 8000 రూపాయలు వస్తుందండి హైయెస్ట్ 40,000 రూపీస్ వస్తుంది ఈ ట్రావెల్ ఫండ్ ద్వారా మేము థాయిలాండ్ వచ్చినాం సార్ నేను నారాయణరావు సార్ జగత్ సార్కు అవకాశం వచ్చింది సార్ రాలేదు కొండల్ సార్ జగత్ సార్ రాలేదు మేము ముగ్గురం మీద ఆయనకు అవకాశం వచ్చింది రాలేదు థాయిలాండ్ పోతే మేము పెట్టిన ఖర్చు 3000 నేను పెట్టిన ఖర్చు 3000 అర్థమైంది కేవలం చెన్నై పోయిన రైల్ ఖర్చు చెన్నై నుంచి మా ఇంటికి వచ్చింది రైల్ ఖర్చు అంతే ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోవాలి కేవలం 3000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మీరు 5 రోజులు థాయిలాండ్ ఎంజాయ్ చేసి వచ్చింది థాయిలాండ్ ఏడుంది సార్ వేరే దేశం ఆడికి ఎలబస్ పోదు ఎయిర్ బస్ విమానం ఎక్కినా థాయిలాండ్ పోదు ఓకేనా థాయిలాండ్ సముద్రం ఉందా 5 రోజులు ఎంజాయ్ చేసి అనుకున్న లాడ్జ్లో ఉండి అనుకున్న తిని ఎంజాయ్ చేసి వచ్చాం సార్ మరి నా జీవితానికి అది ఎప్పుడు కళ 14 సంవత్సరాల కళ ఈ నమ్ముడి నమ్మకం అని నాకు ఫ్లైట్ ఎక్కాలనేది 14 సంవత్సరాల కళ ఎప్పుడు నెరవేరదు బెస్ట్ హెల్త్ పుణ్యం అని పోయిన మన డిసెంబర్లో నెరవేరింది పోగొట్టు అంత తర్వాత మారే అవకాశం ఇస్తాను మా పిల్లలు అనుకున్నారు నేను థాయిలాండ్ ఎక్కడ పోయినో మా చుట్టాల వాళ్ళు వాడి ఇమానండి థాయిలాండ్ వేరే దేశం పోయింది గ్రేట్గా కదా మన దావా జరిగితే నేను మన థాయిలాండ్ పోయినా మీకు అప్పుడు ఎంత పెద్దదా అన్న వచ్చి చూడు తెలుస్తుంది నా కారు ముచ్చుకున్నది పెద్ద కారు ఉంది దాన్ని చూడు అని చెప్పాను అర్థమైంది బయట జీతం మారల కారు వచ్చాక చాలామంది ఫీలో వెళ్ళింది నా మీద ఒకప్పుడు ఎప్పుడు అప్లో అంటుంది నేను ఎందుకంటే లాస్ వచ్చి కనపడి అప్పడుతున్నాయా ఈ ఇంటికి పోదు అనుకున్నాను కానీ ఈరోజు 90 ఫీ పడతారు చుట్టాలు ఒక్కడ వచ్చారని 90 కంపల్సరీ వచ్చి నన్ను కలుగుంది గోల్ పోదు ఎందుకంటే నా దగ్గర ప్రేమ ఉంది కారుని 40 లక్షల రూపాయలు అందుకు వస్తుంది అవి లేక మొదలు వచ్చిన 2 నెలలు చుట్టం రాదు 90 అమ్మ నమ్మకపో 2 సంవత్సరాలు ఇంటికి చుట్టం రాదు ఎందుకంటే నా దగ్గర ఏం లేదు అందుకే పిల్ల ఉన్న కాడనే దయచేసి ఆ పిల్లల కోసం ప్రయత్నించి ఆస్తి ఇంపార్టెంట్ డబ్బు ఇంపార్టెంట్ దానికోసం కష్టపడండి ప్లీజ్ సమాజంగా ఓకే నెక్స్ట్ నేను డైరెక్టర్ అయినా జగత్ సార్ డైరెక్టర్ అయినా జగత్ సార్ చూసి కలకుర్తిలో వెంకటేష్ సార్ డైరెక్టర్ అయినా ఓహో వీళ్ళిద్దరు నేను కాకూడదు ఆయన డైరెక్టర్ అయ్యి ఆయన సన్మానం చేసినా వీళ్ళిద్దరిని చేస్తే నాకు కంపెనీ గోల్డ్ డైరెక్టర్ అన్న ప్రమోషన్ ఇచ్చిందండి గోల్డ్ డైరెక్టర్ ఇస్తే నాకు ఇవన్నీ వస్తే అప్పుడు 15% డైరెక్టర్ బోనస్ 3% టీమ్ బిల్డింగ్ బోనస్ 3% ట్రావెల్ ఫండ్ తర్వాత 5% 18% ఎల్ఓబి ఇవన్నీ వచ్చినాయి ఈ లెవెల్ వస్తే మనకి తక్కువ 12,000 రూపాయలు హైయెస్ట్ 60,000 రూపాయలు వస్తుంది హైయెస్ట్ 60,000 రూపాయలు వచ్చినాయి నాకు ఈ లెవెల్లో 24,000 వచ్చింది ఈ లెవెల్లో 32,000 వచ్చింది ఈ లెవెల్ నేను లేను డైరెక్ట్ స్టార్ అయిపోయింది తర్వాత మూడో మనిషి నేను డైరెక్ట్ అయినా నా కింద ముగ్గురు డైరెక్ట్ చేసిన రాజ్ కుమార్ గోరం గారు ఆయన చేస్తే నాకు స్టార్ డైరెక్టర్ ప్రమోషన్ ఇచ్చారు స్టార్ డైరెక్టర్ ఎప్పుడైతే ప్రమోషన్ ఇచ్చిందో నా లైఫ్ స్టైల్లో సెటిల్ అయిపోయింది నా జీవితం స్టైల్లో స్థిరపడిపోయింది ఎట్లా అని తెలియదు ఇవన్నీ వచ్చినాయి 15% డైరెక్ట్ బోనస్ 3% జీబీ బోనస్ ఆ ట్రావెల్ ఫండ్ ఎల్ఓబి దీంతో పాటుగా 5% కార్ ఫండ్ ఇచ్చింది ఈ లెవెల్ చూస్తే ఇక్కడికి వెళ్ళి 3 జనరేషన్ ఏంటిది 3 జనరేషన్ ఇంకా కూడా స్టార్ట్ అవుతుంది మినిమం తక్కువ ఒక్కసారి స్టార్ట్ అయితే 18,000 హైయెస్ట్ 80,000 రూపాయలు వస్తుంది ఈ లెవెల్ నాకు 83,000 రూపాయలు వచ్చింది కార్ ఫండ్ 5% కార్ ఫండ్ ఎందుకంటే ఈ లెవెల్ వచ్చినప్పుడు ఒక గెస్టెడ్ ఆఫీసర్ ఒక డాక్టర్ ఎంఆర్ఓ ఎండిఓ వాళ్ళని కస్టడీ ఆఫీసర్ అంటారు ఎందుకంటే అది గ్రీన్ పెన్తో సంతకం పెడతాం అవునా కాదా తెలుసా ఆ విషయం వాళ్ళ గెస్ట్ వాళ్ళకి చాలా పవర్ ఉంటుంది సేమ్ గెస్ట్ కూడా
మీరు స్టార్ డైరెక్టర్లు అయితే అంత పవర్ వస్తుంది. మీరు స్థిరపడ్డంటే వేస్ట్ చేయాలి. ఎందుకు చెప్తున్నట్టు అన్నమాట, నాకు 5% కార్ పండు వచ్చింది, ఈ 5% కార్ పండుతోటి 3,95,000 జమ అయితే 35,000 నేను యాడ్ చేసి 3,30,000 రూపాయలు మహేంద్ర షోరూమ్ కట్టి 14,00,000 రూపాయలు కార్ తెచ్చుకున్నాను. మహేంద్ర X300 అర్థమైంది. ఇప్పుడు ఆ కార్లో తిరుగుతున్నాను నేను. మరి బయట బయట భవిష్యత్తు కార్ కొనగలనా? కొనగలనా? అస్సలు కొనలేదు. పంపిణీ పుణ్యమని నేను కార్లో తిరుగుతున్నాను. అదే కాకుండా ఇక నా ఇంకమ్ ఎంత? 130,000. ఎంత? 130,000. నేను ఉన్నా వస్తాయి, నేను ఉన్న రోజు ఈ అమౌంట్ వస్తుంది. ఒకవేళ నేను పోతే అదే బయట కంపెనీలో ఎవరు కూడా పట్టించుకోరు, అవునా కదా? గవర్నమెంట్ పెన్షన్ తీసేసింది. కానీ వెస్టేజ్ ఈ కష్టపడ్డాడు, ఈ టీం తయారు చేసుకుంటూ ఒక ప్రపంచాన్ని తయారు చేసుకున్నా అని చెప్పేసి ఒక బిజినెస్ డెవలప్మెంట్ చేసి చెప్పేసి ఒకవేళ నేను ఉన్నాను రోజు 130,000 పెరుగుతుంది. ఒకవేళ నేను పోతే నా మిస్సెస్కి ఐడి నెంబర్ మార్చి ఆయన అకౌంట్ 10 నెలల 10 తారీఖు అకౌంట్ 130,000 పడతాయి. గ్రేటా కాదా? ఒకరు చూపాలనా చెయ్యి, ఒకరిని అడగాలనా? ఎవరిని అడిగి అక్కర్లేదండి. 10 నెలల 10 తారీఖు అక్కడ డబ్బులు పడతాయి. ఆమె వాళ్ళ అమ్మనాన్న మీద, అన్నదమ్ముల మీద, మా అమ్మ మా అన్న అన్నదమ్ముల మీద ఆధారపడాల్సిన అవసరం ఎంత కూడా లేదు. అర్థమైందా? ఈ బెనిఫిట్ కోసమే నేను వెస్ట్ ఏరియాకి రావడం జరిగింది. అర్థమైందా? బయట ఎక్కడ సెక్యూరిటీ లేదు, బయట ఎక్కడ సెక్యూరిటీ లేదు. వెస్ట్ ఏరియాకి వస్తే ఈ లెవెల్ పట్టుకుంటే మీరు, మనము, మన భార్య, మన పిల్లలు ఉన్నాను రోజు ఆనందంగా పడతారు. దీనికోసం కష్టపడాలి. లేకపోతే చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 4-5 డైరెక్టర్ చేస్తే మనని డైమండ్ డైరెక్టర్ అంటారు. ఈ లెవెల్లో మనకి ఏమి ఉండదు, నెక్స్ట్ ఆదాయం వస్తుంది. 6 మంత్స్లో డైరెక్టర్ చేస్తే మనని క్రౌన్ అంటారు. ఏమంటారు? క్రౌన్ డైరెక్టర్ అంటారు. క్రౌన్ డైరెక్టర్ అంటే ఇక రాజు. నేను క్రౌన్ డైరెక్టర్ అంటాను. నేను 6 మంది డైరెక్టర్ తయారు చేసాను, 6 మందిని డెవలప్మెంట్ చేసిన కాబట్టి నాకు ఏం ఇచ్చిందంటే కంపెనీ క్రౌన్ డైరెక్టర్ అని ఒక ప్రమోషన్ ఇచ్చేసి నాకు 3% హౌస్ పండిస్తుంది. ఏంటిది హౌస్ ఫండ్? ఇల్లు కట్టుకోరండి నువ్వు అని చెప్పేసి డబ్బు ఇస్తుంది. ఇలా ఇల్లు కట్టుకో మన రమేష్ సార్ హౌస్ ఫండ్ స్టార్ట్ అయింది కాబట్టి 60 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు. అయిన ఏ డబ్బులా? కావు. హౌస్ లోన్ తీసుకున్నాడు, నెల నెల కంపెనీ కట్టింది ఈఎంఐ. అర్థమైందా? అదేవిధంగా పాండ్ సార్ 4 రూపాయలు పెట్టి ఇల్లు కట్టింది. ఆయన డబ్బుల ఆయన ఇల్లు లోన్ తీసుకున్నాడు, ఆయన కంపెనీ ఇచ్చే హౌస్ ఫండ్ ఈఎంఐ పోతుంది. అట్లా నా ప్లానింగ్ కూడా అదే. ఈరోజు నాకు హౌస్ ఫండ్ స్టార్ట్ అయింది. ఈ లెవెల్ వస్తే మినిమం 100,000. ఎంత? నువ్వు డైరెక్టర్ అయ్యి నీ కింద 6 మంది డైరెక్టర్ తయారు చేసుకో, నీకు నెలకు 100,000 తగ్గకుండా మీ అకౌంట్ వస్తుంది. బాగుందా బాగాలేదా? బాగుందా బాగాలేదా? ఎవరిమైనా గోల్ ఒకటే, 100,000 కాదు. అది బలంగా మీ మూడు పుట్టితే మీకు స్టార్టింగ్ కానీ జస్ట్ ఒక 1 ఇయర్. ఎంత? 1 ఇయర్. మాకు 3 ఏళ్ళు పట్టింది, 2.5 ఏళ్ళు పట్టింది. మీకైతే 1 ఇయరే పడుతుంది. ఎందుకంటే నేను చేరినప్పుడు ఆఫీసులు లేవు, ఈ ఆఫీసులో లేదు, నల్గొండ లేదు. చౌటుప్పలు తీసుకొని చౌటుప్పలు పోయి అక్కడ ప్రొడక్ట్ తీసుకొని నా కన్ను పోయేది బండి మీద. ఎందుకంటే అక్కడ ఆఫీస్ కలపతిలో లేదు, దేవరపురంలో లేదు. చూడండి, ఇప్పుడు అడుగడుతున్న ఆఫీస్ అయింది. వెస్టేజ్ అంటే అవేర్నెస్ వచ్చింది, మీటింగ్లు జరుగుతున్నాయి. ఆల్రెడీ డబ్బులు తీసుకుని అప్పుడు మాకు ఎంఎస్ఎస్ సార్ ఒక్కడే ఉన్నారు డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు చాలా మంది అయ్యారు మీడియాకు డబ్బులు తీసుకునే వాళ్ళు. మన టీంలోనే చాలా మంది అయ్యారు. వాళ్ళు చూపించి బిజినెస్ చేసుకోవచ్చు, ఇంత అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఒక 1 ఇయర్ గట్టి పట్టుకుంటే ఇడు పోసిన ఇడ పోసిన ప్రతి ఒక్క లీడర్, ప్రతి ఒక్క వ్యక్తి 100,000 కాదు 100,000 కాదు తీసుకోవచ్చు. అర్థమైందా? మా దగ్గర ఒక ఆమె పార్వతమ్మ ఉంటారు. ఇప్పుడైతే చేయమని ఇద్దరు గోళ్ళు, వాళ్ళకి చదువు రాదు. ఇద్దరు గొర్రె కాస్తారు, వాళ్ళకు చదువు రాదు. ఇద్దరు గొర్రె కాస్తారు కానీ వాళ్ళు ఇద్దరు ఎంత సంపాదిస్తారు సార్? ఇష్ట పొద్దున్న లేస్తారు, రకరకాల ఇంట్లో పని పూర్తి చేసుకొని ఆ ఊరు మొత్తం తిరిగి వస్తారు. 11 గంటల దాకా తిరిగి వచ్చి చెప్పేసి వస్తారు. 11 గంటల నుంచి ఏం చేయాలి? తినాలి, గొర్రె కట్టుకోవాలి. గొర్రె కొట్టుకొస్తారా సాయంత్రం? 5-6 గంటలకు ఇంట్లోకి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత నైట్ ఏం చేస్తారంటే ఆ ఊళ్ళో చెప్తారు. అట్లా చెప్పుడు చెప్పుడు పోతే ఆ పార్వతమ్మ అనే ఆమె థాయిలాండ్ వచ్చింది విమానమే. ఓకేనా? ఇలా 36 వేలు డబ్బులు తీసుకుంటుంది. ఈ జయం అనే ఆమె ఇలా 24 వేలు డబ్బులు తీసుకుంటుంది. అర్థమైందా? ఇతను 3 నెలలు ఆమెకు 100,000 పెట్టుకున్నానంటే కారు కొనాలి. ఏంటిది? కారు. వాళ్ళ ఆయనకు గిఫ్ట్ ఇవ్వాలంట, ఆయన కొన్నే కాస్తారు. బాగుందా బాగాలేదా? ఒక మధ్య తరగతి వ్యక్తి కళలు నెరవేర్చడానికి వచ్చిన కంపెనీ దయచేసి చిన్న చూపు కొనకండి.
ఇది ఒక దేవుడు పంపిన ప్రసాదాన్ని బయట భావించండి. దయచేసి ఒక భగవంతుడే మీ ఇంటికి ఒక ప్రసాదం పంపించండి అని అనుకోని దీన్ని తీసుకొని దీన్ని స్వీకరిస్తే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క లీడర్ కలిగి మీరంటే ఈ సమాజంలో ఏదో ఒక గుర్తింపు తెచ్చుకుంటుంది. బాగుందా బాగాలేదా? మేము అందరం అదే చేస్తాం, మీరు కూడా అదే చేయండి. ఓకేనా? మీరు చేయాల్సిన వాళ్ళు ఏంటంటే మన మైండ్ యూజ్ చేస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఈ తీసుకొచ్చి మీటింగ్లో తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంది. నువ్వు మీ ఇంటికనే చెప్పిన అనుకో, నా వల్ల ఇవ్వకి ఎన్ని పైసలు వస్తున్నాయో అనుకున్నా అనుకోరా. నువ్వు సబ్బు పైసలు చెప్తే నా వల్ల నాకు డబ్బులు వస్తున్నాయి అందుకే చెప్తున్నాకు అనుకుంటారు. ఓకేనా? నువ్వేది చెప్పొద్దు, నేను మీటింగ్కి వస్తే నువ్వు రా, అలా డబ్బులు వస్తున్నాయి నాకు వస్తాయి నీకు వస్తాయి, నువ్వు రా. వీడికి వచ్చినాక ఇన్న తర్వాత తీసాడు ఫస్ట్, ఇంతే చెప్పారు. ఏమని చెప్పారా? మీటింగ్ రాండి, నన్ను నమ్ము, మీటింగ్ రా, నువ్వు నచ్చితే నువ్వు సంపాదించుకుందు, నువ్వు నచ్చకపోతే నేను అడగలేదు బస్ ఇంతే అని ఈ మీటింగ్ దొరకరాండి. ప్రతి బుధవారం ఇదే మీటింగ్ మనం కంటిన్యూ చేస్తాం. మీరు వచ్చే ముందు ఈ చేతకొని మా సార్ అంటారు, ఈ చేతకొని ఈ చేతకొని తీసుకొని రా అంటారు. ఓకేనా? ఎట్లన్నా చేయి, కానీ భయపెడతారా, వాళ్ళని బతిలాడుకుంటారా, ఏమన్నా చేయి, కానీ తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఓకేనా? రైటా. థ్యాంక్ యూ. ఇంకా